గూడూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గూడూరు ఒకట పట్టణ ఎస్ఐ వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్సీ అయిన తనని దూషించాడంటూ వైసీపీ పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల కన్వీనర్లు భారీగా మేరిగ నివాసానికి చేరుకుని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగే ప్రయత్నం చేశారు. దీంతో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సీఐ దశరథ రామయ్య అడ్డుకునే ప్రయత్నం చేసి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మేరిగ మురళి మీడియాతో మాట్లాడారు. దానికన్నా అప్పటి నుంచి నేను ఫోన్ చేయడం తెలుసుకున్నాను. అంటే మండల కన్వీనర్ కూడా తెలియదు అయిపోయింది దానికి. ఒక ఏదో చిన్న ఏదైనా సార్ సహాయం చేయండి, నేను చెప్పింది రాంగ్ చెప్పను. పట్టణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మొదట్లో చాలా నమ్మకంతో వ్యక్తి దాని రకరకాల బలనేతలు తోడయ్యి ప్రతి ఒక్కరిని దుష్కరంగా మాట్లాడడం, ప్రతి ఒక్కరిని కించపరిచినట్టు మాట్లాడడం, అవినీతికి పరాకాష్ట గెలిపాడు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది టౌన్లో. ఒక వ్యక్తిని సూసైడ్లో కోల్పోయిన కుటుంబం సంబంధించిన కార్యక్రమంలో వంటవాళ్లు బైక్లో ముగ్గురుగా వస్తున్నందువల్ల తొందరగా రావాలనే ఉద్దేశంతో ముగ్గురుగా వస్తుంటే అనరాను మాట్లాడడం జరిగింది. దాంతో మా కార్యకర్తలు హర్ట్ అయ్యి అక్కడి నుంచే ఫోన్ చేసి మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి, మా నాయకుడిని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడిన భాష నాకు కూడా మనస్తాపం చెంది డీఎస్పీ గారికి ఫోన్ చేసి నాకు ఒక ఎమ్మెల్సీగా నిజాయితీతో రాజకీయాలు నడిపి ఈ స్థానానికి మా ప్రీతో నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర గుర్తింపడి ఎమ్మెల్సీగా వచ్చి ఈ స్థానం సంపాదించుకున్న నన్నే మరి ఈ రకమైన వాతావరణంతో దూషిస్తే మామూలు కార్యకర్తకి ఏ రకంగా ఉంటుంది? నేను ఆయన ముందే స్టేషన్ ముందే నిరసన వ్యక్తం చేస్తానని డీఎస్పీ గారికి సీఏ గారికి చెప్పడం జరిగింది. అందుతో ముందుకు పోతామని నేను తెలియజేసుకుంటూ ఆ ఆఫీసర్ ఈ రోజు నుంచి సెలవు మీద ఉంటాడు కాబట్టి మా వాళ్ళందరూ కూడా శాంతించడం జరిగింది. ఇదే వాతావరణం మిగతా ఆఫీసర్లు కూడా తెలుసుకోవాల్సిందిగా పని మనం చేస్తున్నాం. జీతాలు వస్తున్నా మీకు గౌరవంగా బతకండి, పీడించుకొని తినే వాతావరణం అయితే తేవద్దని చెప్తూ ముఖ్యంగా ఇటీవల చూస్తే కనబడే అధికారికి నేను మనవి చేస్తున్నాను. నీ బుద్ది మార్చుకో, భవిష్యత్తు కలిగిన వాడు నువ్వు, బుద్ది మార్చుకో. ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా వసూలు చేయడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్తూ నీ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రికమెండ్ చేస్తాను. ఇట్లాంటి దృష్టి కలిగిన వ్యక్తిని సెలవు మీద పంపించండి. ఎమ్మెల్యేని మాట్లాడారు, ఎమ్మెల్సీని మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధి అందరిని మాట్లాడుతున్నారు, వచ్చినటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా దృష్టిగా ప్రవర్తిస్తున్నారనేది నిర్ధారణ అయింది కాబట్టి సెలవు మీద పంపించమని మా వాళ్ళందరూ కోరిన తర్వాత మరి ఎస్పీ గారితో మాట్లాడి డీఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి యాక్షన్ జరుగుతుంది, పరిశీలించి మొత్తం మాట్లాడి పంపించి మాట్లాడి దాని మీద యాక్షన్ తీసుకుంటారని ఎస్పీ గారు చెప్పడంతో ముఖ్యంగా కొంతమంది అధికారులు అవినీతికి పరాకాష్ట అయిపోయి ఉన్నారు. మీకు తెలుసు, విటికిరాయి కనబడితే చాలు పోయి కూర్చొనేసి 50,000 కొత్త బిల్డింగ్ కట్టాలంటే దౌర్భాగ్యం అయిపోతా ఉంది. పరాకాష్టకు పోయింది. ఆయన మీద కూడా తొందరలోనే మరి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే దానికి నేను రికమెండ్ చేయబోతా ఉన్నాను. నాకు నేను స్థానిక సంస్థల అథారిటీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీని నాకు రివ్యూ చేసే అధికారం ఉంది. ఈ అవినీతి అధికారి ఇచ్చల విడిగా దానికి అడ్డు అనేది లేకుండా దోచుకొని పోతా ఉన్నాడు. అతని మీద ఎంక్వైరీ పెట్టిస్తున్నా, స్పెషల్ ఆఫీసర్తో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. స్పెషల్ గా రివ్యూ చేయడం జరుగుతుంది, లోటుపాట్లన్నీ చూసి రికమెండ్ చేయడం జరుగుతుంది. నేను మనవి చేస్తున్నాను, జగన్ అన్న నన్ను ఆశీర్వదించి పంపించింది ఇక్కడికి, అందరికీ అందుబాటులో ఉండండి. అన్యాయం జరిగిన దగ్గర అవినీతి దగ్గర జరిగిన పోరాటం నడపమని మాకు చెప్పడం జరిగింది. ఆ రూట్లోనే నేను వెళ్తాను. మా కార్యకర్తలకి ఏ మాత్రం జరిగినా అర్ధరాత్రిలో పిలుపు వచ్చినా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ రోజు మొదలైంది, ఈ రోజు నుంచి పోరాటం చేసుకుని గవర్నమెంట్ వచ్చిందన్న ఫీలింగ్తో మేము ముందుకు పోతామని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే డీఎస్పీ గారు మాటిచ్చారు, అన్ని మండలాల్లో ఉండే పోలీస్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. మేము కోరుకుంటున్నాం, ఇది ఒక ఇన్సిడెంట్, దీంతో మీరు మార్పు మేము కోరుకున్నాం. మేము ఎవరికి వ్యక్తిగత శత్రుత్వం మాకు లేదు, మీలో మార్పు రావాలా, బ్రిటిష్ వాతావరణం ఉండకూడదు. ఎవరొచ్చినా ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గంలో ఉండే ప్రజలకి బ్రిటిష్ మెంటాలిటీ చూపిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మనిషిని మనిషిగా గౌరవించే వాతావరణం లేకుండా పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించే పోలీసు వాళ్ళు ఎవరున్నా సరే, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ ఉన్నతాధికారి ఉన్నా
మేము పోరాటం చేస్తాం ప్రజా స్పందనకు మించినటువంటి శక్తి ఇంకోటి లేదు।